వాడి ఇంట్లో వస్తే ఆ ఇళ్లంతా అప్పులు పాలైపోతుంది కదా అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి మంచి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మందికి పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పథకం అయితేనేమి లేకపోతే నలభై ఆరు లక్షల మంది పేదలకు కట్టిన పక్కా ఇళ్ళ పథకం అయితేనే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగానే అమలు చేసి చూపాడు ఉద్యోగాల విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో ఐదు సంవత్సరాలలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు ఒకసారైతే ఒకేసారి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలను జంబో డిఎస్సి అని అంతమంది ఉద్యోగాలను ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు ప్రైవేట్ రంగంలో లక్షల కొద్ది ఉద్యోగాలను సృష్టించాడు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి లక్షల మందికి కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు చదువు అందటం లేదే